హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింక్ వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్ సార్ట్ కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు నిన్న గేటు రిజల్ట్స్ అనేవి డిక్లర్ అయినాయి అయితే గేట్లో క్వాలిఫై కాలేదు అని చెప్పేసి చాలా చాలామంది వరీ అవుతుంది ఒకవేళ గేట్లోకైనా క్వాలిఫై కాలేదా అనుకోండి కాలేదా క్వాలిఫై కాలేనట్టయితే మీరు కంగారు పడాల్సిన పనులా నేను చెప్పినట్టయితే చేయండి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఓకేనా సో వరీ అవ్వాల్సిన పని అయితే లేదు సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్కి సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఇక టాపిక్లో వెళితే గేట్లో క్వాలిఫై కాలేదా అయితే చాలామంది పెట్టింది ఏంటంటే వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ వచ్చేసరికి పెట్టింది ఏంటంటే బీసీకి కట్ ఆఫ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ పెట్టారు సార్ నాకేమో ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ దాకా వచ్చి ఆగిపోయింది క్వాలిఫై కాలేదు సార్ అని చెప్పారు అయితే బీసీకి క్వాలిఫై మార్కులు అయిపోతారు ఓసీకి ఇంకొంచెం పెంచారు దానికన్నా ఎస్సీ ఎస్టీకి కొంచెం తక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు క్వాలిఫై కానంత మాత్రాన మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనేమీ లేదు సో గేట్ అనేది ఎందుకంటే ఎంటెక్ చేయటానికే కాదు జాబ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఓకే కాదంటలా నేను కాకపోతే స్టైఫండ్ కోసమే వీళ్ళందరూ కూడా గేట్లో క్వాలిఫై అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రాస్తా ఉన్నారు ఒకప్పుడు వచ్చేసరికి గేటు మన తెలుగు వాళ్ళు రాసేది చాలా తక్కువ ఉండేది రెండు రాష్ట్రాల్లో కూడా కానీ ఇప్పుడు వచ్చేసరికి దాని బెనిఫిట్స్ పెంచడం వల్ల ఈ నాసీ రకం కాలేజీల్లో కాకుండా మంచి యూనివర్సిటీల్లో ఎన్ఐటి ఐఐటీల్లో తెచ్చుకోవాలని చెప్పేసి వీళ్ళు రాస్తూ ఉన్నారు అయితే ఆ స్టైఫండ్ కోసమే ఇప్పుడు జాబ్ లేదు కాబట్టి రాస్తా ఉన్నారు అయితే ఇప్పుడు దాని గురించి అయితే మీరు ఇప్పుడు వరి అవ్వాల్సిన పనుల మీకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది ఈసారి ఏం చేస్తారంటే మీరు సొంతగా చేసుకోగలను అంటే సొంతగా ప్రిపేర్ అవ్వండి లేకపోతే గేట్ కోచింగ్ తీసుకున్నా అన్న పర్లేదు కానీ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది మీ లైఫ్ అండి నేను చెప్తున్నా అనవసరం వేస్ట్ ఆఫ్ యువర్ టైం సొంతగా ప్రిపేర్ అవ్వచ్చు ఏ జేబీ గుప్తా లాంటి బుక్ తీసుకొని మీరు సొంతగా ప్రిపేర్ అవ్వచ్చు అయితే ఈసారి ఏదైతే జరిగిందో నెక్స్ట్ టైం అయితే జరగకుండా చూసుకొని నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వండి రోజుకు ఒక గంట ఇంకా లాస్ట్ వన్ మంత్ ఉన్నదనగా ఫుల్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వండి గ్రిప్ బాగుండి ఉంటుంది కాదు మేము గేట్ రాసింది జస్ట్ ఎంటెక్ ఎంఫామ్స్ ఇలాంటి వాటిని చేసుకోవడానికి అని అనుకుంటే మాత్రం మీరు దాని గురించి బెంగపడాల్సిన పని లేదు పీజీ సెట్ జేంటి తెలంగాణలో అయితే పీజీ సెట్ నోటిఫికేషన్ కూడా పడింది ఆల్రెడీ వీడియో పెట్టాను నేను సో ఆంధ్రాలో కూడా పడుతుంది టీఎస్పీజీ సెట్ ఈఎస్పి సెట్టే ఏపీపీజీ సెట్ ఏపీపీజీ సెట్ పీజీ సెట్ ద్వారా కూడా మీరు ఎంటెక్ చేసుకోవచ్చు కాకపోతే స్టైఫండ్ రాదు కాకపోతే స్టైఫండ్ రాదు మరి గేట్లో క్వాలిఫై కాలేదు కదా పీజీ సెట్లో క్వాలిఫై అవుతామా అంటే గేట్లో అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మీరు పీజీ సెట్ రాస్తే ఎంతో రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు ఎందుకంటే అందుట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు మీరు ఏకదాటికి పెట్టినా క్వాలిఫై అవుతారు అన్ని సీట్లు ఉన్నాయి కాకపోతే స్టైఫండ్ రాదు రియంబర్స్మెంట్ వస్తుంది అన్నీ బాగానే ఉంటాయి కాకపోతే గవర్నమెంట్ జాబ్స్కి వాటికి ఉపయోగపడుతుంది సెట్ వన్ టైం సెటిల్మెంట్ అంటే ఒక ఎంటెక్ ఆ సంవత్సరం జాయిన్ అవ్వాలంటేనే మీకు ఉపయోగపడుతుంది గేట్ లా కాదు ఇవి అయితే ఎంటెక్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది ఇక మీరు గేట్లో క్వాలిఫై కాలేదు ఇప్పుడు సెట్ రాసుకుంటా అంటే రాసుకోండి కానీ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటే మాత్రం వన్ ఇయర్ వేస్ట్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు రోజున డబ్బులు సంపాదించడం అంత ఈజీ అయితే కాదెవరికి ఉద్యోగం చేసుకోవచ్చు ఇప్పుడు మీకు గేట్లో క్వాలిఫై కాలేదంటే మీ అదృష్టం అన్నట్టే ఒక సంవత్సరం ఇప్పుడు ఫోర్ ఇయర్స్ చదివారు ఒక సంవత్సరం రెస్ట్ తీసుకున్నట్టు మీ మైండ్కి రీఫ్రెష్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది ఓకేనా ఒకవేళ మీరు కాదండి గ్రిప్ పోతుంది సొంత చదువుకునే దానికంటే కోచింగ్ తీసుకుంటా అంటే తీసుకోండి కానీ ఎట్లాంటి వాటిల్లో తీసుకుంటారు పది మందిని ఎంక్వైరీ చేసుకొని మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని హైదరాబాదులో పర్టికులర్గా దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి ఏస్ అకాడమీ అని లేకపోతే ఇంకా ఉంటాయి మీకు తెలుసు నాకన్నా మీకే ఎక్కువ తెలుసు సో అలాంటి వాటిల్లో జాయిన్ అవ్వండి మంచిగా ఎలా ఉంది ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు సీట్లు వస్తున్నాయా లేదా అవి రిపీట్ అవుతున్నాయా వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ షార్ట్ కట్స్ చెప్తున్నారా లేదా ఎలాంటివి చూసుకొని జాయిన్ అవ్వండి అయితే మీరు చేసే ప్లానింగ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు బీటెక్ అయిపోయింది కాబట్టి వన్ ఇయర్ కనుక మీరు ఏదైనా కోచింగ్ తీసుకోదలిస్తే ఆ కోచింగ్ వచ్చేసరికి ఒక ఎంటెక్ జాయిన్ అవ్వటానికే కాదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అలా తీసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకునే విధంగా చేసుకోండి అయితే ఈ లోపు మీరు మధ్యలో ఏం చేస్తూ ఉంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి గేటు క్రెడిట్ స్కోరు అడిగేది ఏదైతే ఉంటాయో అలాంటి వాటి పడినప్పుడు అప్లై చేసుకుంటా ఉండండి మీకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట ఈ గేట్ది దానికి అనుసంధానం కింద ఉంటుంది కాబట్టి ఇవే క్వశ్చన్స్ అందులో కూడా వస్తాయి కాబట్టి మీకు ప్రాక్టీస్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ మీరు గేట్ రాసిన తర్వాత మళ్ళీ అవే జాబ్స్ మళ్ళీ పడినాయి అనుకోండి మళ్ళీ రాసినట్టయితే మీరు అది కూడా రాసినట్టయితే అప్పుడు మీకు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ ట్రిపుల్ఈ వాళ్ళే వెళ్ళొచ్చు ఈసీ వాళ్ళే వెళ్ళచ్చు ఓకేనా గేట్ ద్వారా వచ్చి నాకు తెలిసి గేటు ద్వారా క్వాలిఫై అయ్యి జేఎన్టీ కే యూనివర్సిటీల్లో చదువుకుంటూ బిఎస్ఎన్ఎల్లో వచ్చా దాన్ని వదిలేసి ఎంటెక్ని వెళ్ళిపోయి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు పవర్ గ్రిడ్లో వచ్చి ఎన్ఐటీల్లో గేట్ ద్వారా ఎంటెక్ చేసి పవర్ గ్రిడ్లో వచ్చి ఆ స్కోర్ యూస్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇంకా చేస్తా ఉన్నారు లక్షల్లోనే ఉన్నాయి జీతాలు మీరు డోంట్ అండ్రెస్టిమేట్ ది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పనితనం ఎలా ఉంటుందో పరిహారం కూడా అంతే ఉంటుంది ఓకేనా సో అంతేగాని ఇది పోయిందని చెప్పేసి ఇది ఏమన్నా ఓ ఇది దేశం మొత్తం మీద ఉంటుంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి దగ్గరలోకి వచ్చిపోయారు బెటర్ లెక్ నెక్స్ట్ టైం మీరు వరి అవ్వాల్సిన పని అయితే లేదండి ఓకేనా గేట్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాదంటలా కాకపోతే ఎంటెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం అది ఒకటే మార్గం కాదు పీఈసెట్ పీఈసెట్ కూడా నేను రాయను అనుకున్నారనుకోండి కౌన్సిలింగ్ ఫీజు కంటే తక్కువ ఇచ్చే కాలేజీలు చాలా ఉన్నాయి మేనేజ్మెంట్లో కాకపోతే రియంబర్స్మెంట్ ఇస్తాం కాబట్టి మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ లోప సంవత్సరానికి ఎంత ఉంటుంది కదా అది ఉన్నట్టయితే దాని ద్వారా చేసుకుంటాం బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే అందరూ ప్రభుత్వం సో ఊరుకునే తింటున్నారు మీరు తినడంలో తప్పులేదని చెప్పేసి నా భావన ఎందుకంటే దొబ్బి దొబ్బితిన్నారు కూర్చొని ఏ పని చేయకుండా ఎక్కడ పడితే అక్కడ అట్లా ఇస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా మరి చదువుకు ఉపయోగపడుతుంది కదా అది ఆ డబ్బులు ఓకేనా సో దానివల్ల లాస్ ఏముండదు ఎట్లో గటే ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకొని మీరు కూడా జాయిన్ అవుతారని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది పర్టికులర్గా సన్నీ వచ్చేసరికి వెయిట్ చేసాడు ట్వంటీ వన్ పాయింట్ సంథింగ్ వచ్చింది ఓకేనా మీరైతే ఖచ్చితంగా అయితే ఇలా చేయండి ఇది అవుతారు కాదు కూడా జాబ్ చేసుకుంటా అంటే మాత్రం ఒకటండి చదువులో గ్యాప్ వస్తే మాత్రం మర్చిపోతారు అందుకని చెప్పి కంటిన్యూటీ పెట్టుకోండి ఒకవేళ ట్రై చేయాలనుకుంటే లేదు వద్దు నాకు జాబే కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్దర్ ఓకేనా ఐ విష్ ఆల్ ది బెస్ట్